బాక్సాఫీస్ దగ్గర కెరీర్ మొదలుపెట్టిన 5 ఏళ్లకు తొలి విజయాన్ని సొంతం చేసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు సూపర్ హిట్ తర్వాత చేస్తున్న సినిమా అల్లుడు అదుర్స్. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సంక్రాంతి రేసు లో నిలుస్తుంది అని కొద్ది రోజుల ముందు వరకు కూడా ఎవరికి అంచనానే లేదు. సడన్ గా సంక్రాంతి రేసులో ఈ సినిమా బరిలోకి దిగుతుందని అనౌన్స్ చేయగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రీసెంట్ గా లాంచ్ చేశారు. ట్రైలర్ కి పెద్దగా రెస్పాన్స్ పాజిటివ్ గా అయితే లేదు, కానీ ఇలాంటి కమర్షియల్ మూవీస్ ఆన్ టైమ్ లో ప్రేక్షకులను అలరించే అవకాశాలు గట్టిగా ఉండటంతో సినిమా 15న రిలీజ్ కన్ఫర్మ్ చేసుకోవడంతో బాక్సాఫీస్ దగ్గర సినిమా జోరు చూపే అవకాశం ఉందని అంతా అనుకుంటుండగా సడన్ గా సినిమా రిలీజ్ ను ప్రీపోన్ చేశాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ నెల 14న ఎనర్జెటిక్ స్టార్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రెడ్ ద ఫిల్మ్ బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అవ్వడానికి సిద్దమవుతుండగా అప్పటికే సంక్రాంతి సినిమాలు 2 రిలీజ్ అయ్యి థియేటర్స్ లో ఆడుతున్న వేళ ఈ సినిమాకు థియేటర్స్ సంఖ్య ఎంతవరకు దక్కుతుందనేది ఇంకా డౌట్ఫుల్ గానే ఉన్నప్పటికీ ప్రస్తుతానికి 350 వరకు థియేటర్స్ ను కన్ఫర్మ్ చేసుకున్న ఈ సినిమాకు సడన్ గా షాక్ ఇస్తూ బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమాను అదే రోజున దింపబోతున్నానని రీసెంట్ గా పోస్టర్ రిలీజ్ తో కన్ఫర్మ్ చేసేశారు. దాంతో ఇప్పుడు 14న ఈ 2 సినిమాల మధ్య క్లాష్ రాబోతుండటంతో రామ్ రెడ్ మూవీకి ఓపెనింగ్స్ పరంగా దెబ్బపడే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. సంక్రాంతి మూవీస్ లో అన్నిటికన్నా ఎక్కువ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఇవన్ అవ్వాలి అంటే భారీ వసూలను సొంతం చేసుకోవాల్సి ఉంది. ఇలాంటి టైంలో అల్లుడు అదుర్ సినిమా పోటీలో అదే రోజు నిలుస్తుండటంతో ఖచ్చితంగా ఓపెనింగ్స్ పై ఇంపాక్ట్ పడే అవకాశం ఉందని చెప్పాలి. ఇక థియేటర్ సమస్య కూడా ఎలాగో ఉంటుందని చెప్పవచ్చు. మరి పరిస్థితుల నడుమ అన్ని సినిమాలు ఎలాంటి రిజల్ట్ ను కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటాయో చూడాలి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.